ప్రేమదేవుడు శంకరుడు ఆదిష్ణుమూర్తి కలిపి చక్కగా తల్లికి వచ్చారు. కూలిపోయిందండి, మూర్తి కూలిపోయి ఉన్నాడు. కూలిపోయిన మూర్తిని మహానుభావుడు శంకరుడు త్రిశూలం ఇచ్చి మూడు భాగాలు ఇస్తాడు. నాలుగు భాగాలు ఏంటి? అప్పుడు మహానుభావుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. ఎలాగండి కృష్ణమూర్తి లక్ష్మీదేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. నాయన ఇంకా పట్టుకు ఇప్పుడు బూడిది మిగిలిపోయింది. రే పెద్దవాడైన ప్రేమదేవుడు ఆవిడ పెళ్ళి అయిపోయింది. అమ్మాయి బూడి పక్క మొత్తం చూస్తారు పెళ్లి చేసావు. అక్కడ పెళ్ళి సమ్మర్ పోతున్నారు పడికి వెళ్ళకపోతే ప్రేమదేవుడికి సరస్వతి దేవుడి పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. అవునండి బాబు, నీ భార్యతో నువ్వు పెళ్లి చేస్తున్నావు తెలుసుకో. వెళ్ళమ్మా పెళ్ళి మహానుభావుడు ఆదిష్ణమూర్తి లక్ష్మీదేవుడి పేరు పెట్టి ఆయనకి లేకుండా ఇప్పుడే ఆదిష్ణమూర్తి ఎక్కడండి అంటే పెళ్ళంటే బాబు పెళ్ళి కాదా పిచ్చాను చూడు. చూస్తావా మహానుభావుడు ఆదిష్ణమూర్తి లక్ష్మీదేవుడి పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. శంకరుడు పార్వతి దేవుని పేరు పెట్టి అయ్య బాబు గొప్ప సందేశమండి. శంకరుడికి రెండు చేతులు ఖాళీ లేవు. మహానుభావుడు శంకరుడు పార్వతీదేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. ఇప్పుడు భూమి మిగిలిపోయింది. మా తల్లి గారు పద్మనాథ చెప్పు కాము కాము అంటా కనిపిస్తుంది. అవును మా తల్లి గారి పేరు నిశ్చితార్థంగా పానివ్వకూడదు. అలాగని ఒక రాయి చేసి మసి పూసి పూసి మహాతల్లికి 12 చేతులు బావుతుగా గాయించి ఆయన పక్కన నిలబెట్టారు. అంటే ఎవరైనా సరే ఒక రాయి చేసి ఈశాన్యం మొదలుపెట్టి ఇప్పుడు దేవతాన్ని పూజంతో మొదలెడితే ఆవిడ తగినంత హారం పెట్టాలి. పెట్టాలండి, లేకపోతే పక్కన ఉన్న 10 మంది వేస్తుంది. లేకపోతే దుర్గం పద్మాతగా వేస్తుంది. ఈ మహాతల్లి ఏం చేస్తుందా? ఏమో ఈ మహానుభావులు అంటున్నారు
నెత్తి మీద ఉంటే జుట్టు ఒకటి జుట్టుకే ఉంటాయి ఏడు కొమ్ములు. ఏడు కొమ్ములు ఎక్కడ నీకు ముట్టుతారు తల్లి అన్నారు. ఇలా ఉండగా ఆ యొక్క మహాతల్లికి ఊరు కూడా దేవతకి అంద, పేట కూడా దేవతకి అంద, ఇళ్ళ మీద చూసిన వారి కన్నా పుస్తకం చదువుల వారి కన్నా లేకపోతే ఇక్కడి నుంచే కదా శ్రద్ధగా విన్న వారి కన్నా
గొప్పగా అర్థమవుతుందండి. శ్వేత మహర్షి సూత మహర్షి కుమరుని అరణ్యవాసంలో శారదా వడ్డుని 18 మునీశ్వరుడు కోరమని యజ్ఞం కలిపెట్టారు. ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే భూమి పువ్వులాకలు కూడా అటుతులు అడిపోతాయండి. ప్రయత్నం ఎవరన్నా